ఈనాటి వార్త న్యూస్కి స్వాగతం. పుట్టపర్తి మార్కెట్లో సెల్ ఫోన్ దొంగలు తిరుగుతున్నారని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అర్బన్ సీఐ బాలసుబ్రహ్మణ్యం రెడ్డి అన్నారు. సాధ్యమైనంత తొందరలోనే దొంగలను పట్టుకుంటామని పేర్కొన్నారు. చెడ్డి గ్యాంగ్ పట్టణంలో ప్రవేశించకుండా రాత్రి సమయంలో గస్తీ నిర్వహిస్తున్నట్లు సీఐ తెలిపారు. డిసెంబర్ 11వ తేదీన తమ సెల్ ఫోన్లు మార్కెట్లో దొంగిలించారని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్పందించిన సీఐ బాలసుబ్రహ్మణ్యం రెడ్డి తమ పోలీసు బృందంతో ప్రతి సంతలోనూ గాలిస్తున్నారు. అంతేకాకుండా చెడ్డి గ్యాంగ్ పుట్టపర్తిలో ప్రవేశించకుండా ఎస్పీ ఫకీరప్ప గాగినెల్లి ఆదేశాల మేరకు ప్రతిరోజు రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు 20 మంది పోలీసు బృందంతో కలిసి గస్తీ నిర్వహిస్తున్నట్లు సీఐ తెలిపారు. పుట్టపర్తి పట్టణానికి చివర నివసిస్తున్న వారు తప్పనిసరిగా తమ ఇళ్లకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సీఐ స్వయంగా ప్రతి ఇంటికి వెళ్లి సూచించారు. ఏదైనా సమస్య ఉంటే ఎటువంటి సమయంలోనైనా 100 నెంబర్ కు ఫోన్ చేస్తే తాము స్పందిస్తామని సుబ్రహ్మణ్యం రెడ్డి తెలిపారు. ఉత్తర్వుల మేరకు మన అనంతపురం జిల్లాలో అదేవిధంగా మన పుట్టపర్తి ఎందుకంటే ప్రశాంతమైన స్థలం కాబట్టి ఈ ప్రశాంతమైనలో కూడా ఉదయం ప్రతిరోజు రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు 20 మంది పెట్రోలింగ్ చేస్తున్నాము. అదేవిధంగా 5 బిట్లు సర్వ్ చేస్తున్నాము. 5 బిట్లు ప్లస్ నేను తర్వాత ఎస్ఐ ఇద్దరు ఎస్ఐ కూడా ప్రతిరోజు నైట్ అన్ని కూడా ప్రతి ఒక్క బిట్ చెక్ చేయడం కానీ తర్వాత లాడ్జీలు చెక్ చేయడం కానీ తర్వాత అనుమానాస్పద వ్యక్తులు ఫింగర్ ప్రింట్ తీసి వాడు ఇంతకుముందు ఏమైనా కేసులు నేరచడాన్ని కూడా ఐడెంటిఫై చేయడం కూడా జరుగుతూ ఉంది. భద్రతలు కూడా ఎవరైనా కానీ అందరు ప్రజలకు తెలియజేయడం ఏంటంటే ప్రజలు అప్రమత్తంగా ఉండి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు ఎవరైనా మీ ప్రాంతాల్లో తిరుగుతున్నట్లయితే వెంటనే మాకు ఇమీడియట్ గా 100 డైల్ కానీ లేదంటే మా నెంబర్లకు కానీ ఇమీడియట్ గా ఫోన్ చేస్తే మేము ఇమీడియట్ గా స్పాట్ కు వచ్చి రెస్పాండ్ అవుతాము. ప్రజలందరూ లాడ్జీ ఓనర్లకు కానీ తర్వాత అపార్ట్మెంట్ ఓనర్లకు కానీ మేము తెలియజేయడం ఏమంటే ప్రతి ఒక్కరు కూడా సీసీ కెమెరాలు ప్రతి ఒక్కరు కూడా వ్యక్తిగతంగా తెరపడం అయింది. ప్రతి ఒక్కరిని కూడా మేము పర్సనల్ గా పోయి వాళ్ళకి అవేర్నెస్ మీటింగ్ కండక్ట్ చేసి వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా వాచ్మెన్ కూడా అపాయింట్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా పుట్టపర్తి ఊరు బయట ఉండే కాలనీలో కూడా నేనే పర్సనల్ గా పోయి అందరు కూడా సీసీ కెమెరాలు పెట్టుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరి కూడా ఊరు బయట ఉండే కాలనీలో పాయింట్ బుక్ పెట్టడం జరిగింది. పాయింట్ బుక్ పెట్టడం జరిగింది. ప్రతి ఒక్కరు నేను కానీ తర్వాత అదేవిధంగా బీట్పీసీలు కానీ ప్రతి ఒక్కరు నైట్ టైం పోయి ఆ పాయింట్ బుక్ కూడా అన్ని చెక్ చేయడం జరిగింది. అదేవిధంగా మన బ్యాంకులు ఏటీఎం దొంగతనం జరుగుతున్నందుకు కూడా ప్రతి బ్యాంకులో కానీ ప్రతి ఏటీఎంలో కూడా మనం పూర్తిగా అప్రమత్తంగా ఉండి ప్రతి ఒక్క బ్యాంకును ప్రతి ఒక్క ఏటీఎంను నైట్ 10 నుంచి పొద్దున 6 వరకు కూడా చెక్ చేసి ఎటువంటి సమస్య లేకుండా మనం చూస్తున్నాము. ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఏదన్నా కానీ ప్రజలందరూ కూడా తెలియజేయడం ఏమంటే ఏదన్నా ఎటువంటి ఏదన్నా అనుమానాస్పద వ్యక్తుల గురించి సమాచారం ఏదన్నా మీ ఏరియాలో తిరుగుతున్నా ఏదైనా ఏదైనా ఎక్కడన్నా ఉంటే ఇమీడియట్ గా మాకు తెలియజేయవలసిందిగా మేము అందరూ కోరుతున్నాము. మేము ఎటువంటి పరిస్థితుల్లో భద్రతకు లోకాలు లేకుండా పుట్టపర్తి ప్రజలకు ప్రశాంతంగా ఉండేట్టుగా మా అంశం మేము సహకారం చేస్తున్నాం. ఇది జరిగింది.